హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అశ్వనా. నేను యాంకర్ సరిత ఇంగ్లీష్. మాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రాము బాలాజీ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాను. నమస్తే సార్. నమస్తే. రాహుల్ గారు శర్మ గారిని మందలించడం జరిగింది. సో ఎందుకని మందలించవచ్చు? సో ప్రధానంగా అయితే ఎప్పుడు జగన్ మీద అటాక్, విమర్శించడం, సొంత అన్నని నాన్న మాట్లాడడం. సో మరి ఆయనకి ఏం ఉద్దేశం కలిగి ఆవిడ్ని మందలించవచ్చు, హెచ్చరించారు, ఏ విషయం గురించి మీ మాటలు? ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే, షర్మిలను రాహుల్ మందలించాడు, కొంత ఆగ్రహం వెలిగించాడని. ఖర్గే కూడా సీరియస్ గా మాట్లాడాడు, అమ్మ కాంగ్రెస్ అజెండా ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో, కాంగ్రెస్ అజెండా అని కదా నువ్వు అమలు చేయాలి, నీ పర్సనల్ అజెండా నువ్వు అమలు చేస్తున్నావు అనేది మందలించినట్టుగా తెలుస్తుంది. అందుకని షర్మిల మీదే వదలకుండా ఒక 40 మందిని స్టార్ క్యాంపెయినర్ని వాళ్ళు రెడీ చేస్తున్నారు. ఈ 40 మంది ద్వారా ఆంధ్రప్రదేశ్ లో తమ మెయిన్ అజెండా ఏదైతే ఉందో దేశంలో, అదే అజెండాని ఆంధ్రప్రదేశ్ లో కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి. షర్మిల మీద వదిలేస్తే కొంపం ఉంచుతుంది, ఎందుకంటే షర్మిల రాజకీయాలంతా కూడా ఇప్పుడు దేని చుట్టూ తిరుగుతుందంటే వివేకానంద రెడ్డి అది చుట్టూ తిరుగుతుంది. అది కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా కూడా మేలు చేసే అంశం కాదు. కాంగ్రెస్ పార్టీకి దేశంలో ప్రధానంగా బీజేపీని అడ్డుకోవడమే దాని అజెండా, కాంగ్రెస్ పార్టీ అజెండా. అది ప్రతి రాష్ట్రంలో కూడా అది మెయిన్ ఫోకస్ ఉండాలి. స్థానిక పార్టీని వ్యతిరేకించాలి, కానీ మెయిన్ ఫోకస్ బీజేపీని దెబ్బకొట్టే విధంగా ఉండాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తే ఇక్కడ బీఆర్ఎస్ మీద ఎంత ఆయన కోపంతో మాట్లాడుతున్నాడు, ఎంత ఉన్నాడు, బీజేపీ మీద కూడా కాంగ్రెస్ నాయకులు కానీ రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు లోపలి. అది వదిలేసి షర్మిల మొక్కుబడిగా ఒక మాట అంటుంది తప్ప చంద్రబాబుని లేకపోతే బీజేపీని మొత్తం ఫోకస్ అంతా ఆమె జగన్ మీదనే పెడుతుంది. చివరికి పర్సనల్ స్థాయికి తీసుకెళ్ళిపోయి జగన్ వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్లో పెట్టాడని చెప్పి, దాని తర్వాత వివేకానంద రెడ్డిని చంపిన అవినాష్ రెడ్డిని ఇక్కడ నిలబెట్టారు, ఒక అంతకం నిలబెట్టారని చెప్పి కూడా మాట్లాడుతుంది. అంటే మొత్తం హోల్ ఇష్యూని అక్కడ ఆంధ్ర పాలిటిక్స్ని కేవలం వివేకానంద రెడ్డి హత్య చుట్టూ లేదా వైఎస్ఆర్ చుట్టూ తిప్పుతుంది ఆమె. సో రాజకీయాల్ని ప్రజల్ని పక్కన పెట్టేసి తన పర్సనల్ అజెండాని ప్రధానంగా తీసుకెళ్తున్నట్టే కనబడుతుంది. ఇది కాంగ్రెస్ కు మింగడు పడని వ్యవహారం. కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు కూడా ఇదేంటి ఈమె ఇలా రాజకీయాలు చేస్తుంది అని ఆశ్చర్యపోతున్నారని చెప్తున్నారు. వాళ్ళంతా కూడా రేవంత్ మన రాహుల్ దృష్టికి తీసుకుపోయారని చెప్తున్నారు. రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు చాలా సీనియర్ ఉన్నారు అక్కడ ఇప్పటి నుంచో. సో ఈమె వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా చాలా దూకుడుగా వెళ్తూ తను ఇష్టం వచ్చినట్టు ఒంటెత్తుపోకుండా వెళ్ళిపోతూ చేస్తుందని చెప్తున్నారు. వాళ్ళు కూడా బిగినింగ్లో ఏంటంటే ఈమె కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారు ఎవరు, రాహుల్ గాంధీ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ అనేది ఒక రకంగా చచ్చిపోయింది. అంటే డెత్ బెడ్ మీద అంటారు కదా, పనువు పెడితే అలా ఉందని కంప్లీట్ చావలేదు, కోమాలో ఉన్నట్టుగా ఉండిపోయింది. సో దాన్ని బతికించాలంటే వాళ్ళకి ఇంకే పర్సన్ కనిపించలేదు. ఈమె వైఎస్ఆర్ కూతురుగా ఈమె కనిపించింది. సరే ఈమె వల్ల కొంతవరకు మనకు వైఎస్ఆర్ అభిమానులను లాగుతుందేమో అనుకున్నాం, కానీ ఎవరు రాలేదు, ఒకరు కూడా బలమైన పార్టీ నాయకులు రాలేదు. అంతా కూడా అక్కడ దానేమంటారు, పనికిరాని చెత్తాన్ని పక్కన పడేస్తే దాన్ని తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితే ఉంది. ఇంటికి ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ ప్లస్ అయ్యే వాళ్ళు ఎవరు రాలేదు. సో రెండోది, జనంలో కూడా పెద్ద ఎత్తున ఈమెమీ కనిపించలేదు. ఇప్పుడంతా కూడా కడపలోనే రాజకీయాలు చేస్తుంది తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఆమె రాజకీయాలు చేయడం కూడా మానేసింది. మొత్తం కడప పులివెందుల్లో రాస్తుంది. అసలు ఆ సునీత ఎవరు, సునీతకి కాంగ్రెస్ కి సంబంధం ఏముంది, ఆమె చుట్టూ రాజకీయాలు నడపడం ఏంటి కాంగ్రెస్ పార్టీ? ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క దౌర్భాగ్యానికి నిదర్శనం. అంటే సునీతను తీసుకొచ్చి సునీతనే ఏదో కేంద్రం నుంచి పంపించినట్టుగా ఆమె చుట్టూ రాజకీయాలు నడపడం, ఆమెకు అన్యాయం జరిగిందని రాష్ట్ర ప్రజలకు చెప్పడం. ఆమెకు అన్యాయం జరిగితే ఆమె కోర్టులు చూసుకోవాలి, ఇక్కడ వచ్చి ప్రజలకి చెప్తే ప్రజల సమస్యనా అది, ప్రజలకు బోల్డన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలంతా పక్కన పెట్టండి, మా ఇష్యూని మీరు తీసుకోండి అని మాట్లాడితే ప్రజలు ఎలా మాట్లాడు. మొన్నటి వరకు సునీతనే తెలుగుదేశం వాళ్ళు చంపారన్నారు, అప్పుడు ప్రజలు నమ్మారు, ఇప్పుడు కాదు జగనే చంపించాడని ఇప్పుడు చెప్తుంది. మరి దేని నమ్మాలా ప్రజలు, దేనే నమ్మాలా ప్రజలు? రెండోది, ఇంతవరకు కోర్టులో ఏది తేలలేదు, సిబిఐ తేల్చలేదు. సో రెండోది, వివేకానంద రెడ్డికి
రెండో పెళ్లి జరిగిందని, బిడ్డ ఉన్నాడనే విషయం ప్రజలందరూ తెలిసినా కూడా వీళ్ళు లేదనుకున్నారు. నిన్న కూడా షర్మిల అదన్నీ అబద్ధం అంటుంది, వీడియో కూడా రిలీజ్ అయింది, అది వీడియో కూడా అబద్ధమైనా అన్ని అబద్ధాలని చెప్పేస్తుంది. సో ఈ క్రమంలో ప్రజలు వీళ్ళని నమ్మట్లేదు. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి మోర్ డ్యామేజ్ గా జరుగుతున్నట్టుగా కేంద్ర నాయకత్వం గ్రహించింది. అందుకని ఇప్పుడు షర్మిలని వదిలేస్తే ఇంకా పెంట పెంట చేస్తుంది ఈమె. ఎట్లా తెలంగాణలో ఆమ్ పార్టీని ప్రశ్న పట్టించుకునిందో ఇక్కడ కాంగ్రెస్ కూడా ప్రశ్న పట్టించుకుంటుంది. దీనివల్ల మనకి ఏదో లాభం ఉంటుంది అనుకుంటే నష్టమే ఎక్కువ జరిగేట్టుంది. దీని ఎఫెక్ట్ పక్క రాష్ట్రాలకు కూడా పడే అవకాశం ఉంది అని చెప్పి రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడంటే ఖర్గేకి చెప్పినట్టుగా అర్థమవుతుంది. ఖర్గే కూడా దీని మీద సీరియస్ గా తీసుకుని ఒక 40 మంది స్టార్ కంపెనీలని పెట్టుకున్నాడు. అందులో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, టీకే శివకుమారు ఇలాంటి వాళ్ళంతా రాష్ట్రానికి రాబోతున్నారు. అట్లాగే తెలంగాణ నుంచి దాదాపు మంత్రులు, అధినాయకులు 11 మందిని తెలంగాణ నుంచి సెలెక్ట్ చేసినట్టు చెప్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి కావచ్చు, పట్టు విక్రమార్క కావచ్చు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళని పొన్నం ప్రభాకరు ఇలాంటి వాళ్ళని అంటే ఆల్రెడీ గతంలో వైఎస్ఆర్ తో కూడా పనిచేసిన కొంతమంది నాయకులు. దానివల్ల ఏమవుతుందంటే తెలంగాణ ఆంధ్రాలు కూడా వాళ్ళకి అంత సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ తో పరిచయాలు ఉంటాయి. సో రెండోది అక్కడ రాజకీయాల మీద వాళ్ళకి పట్టు ఉంటుంది. సో వాళ్ళని వచ్చి మాట్లాడమని చెప్తున్నారు. ఫోకస్ అంతా కూడా కూటమి మీద పెట్టండి, కూటమి జగన్ సెకండరీగా చేయండి, కూటమిని ప్రైమరీగా చేసి టార్గెట్ చేయండి అనేది వాళ్ళు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఈ దుస్థితికి పోవడానికి ప్రధాన కారణం బీజేపీ. బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు, బీజేపీ విభజన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు, పోలవరంని పూర్తి చేయలేదు, విశాఖకు అమ్మేస్తూ ఉంది, కడపకు ఇవ్వలేదు, తర్వాత విశాఖ కారిడార్ కానీ విశాఖ రైల్వే జోన్ కానీ ఏవి డెవలప్ చేయలేదు. అందువల్ల ప్రధాన దుస్థితికి, ఆంధ్రప్రదేశ్ దుస్థితికి ప్రధాన కారణం బీజేపీ. జగన్ని కూడా తన కంట్రోల్లో పెట్టుకొని జగన్ కూడా ఫండ్స్ ఏమి ఇవ్వలేదు బీజేపీ. జగన్ ఏం చేస్తాడు, జగన్ ఫైట్ చేయలేదంటే జగన్ ఫైట్ చేయడానికి అతని మీద కేసులు ఉన్నాయి, అతన్ని బెదిరిస్తుంది బీజేపీ. కాబట్టి మెయిన్ ఎనిమీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ. బీజేపీని టార్గెట్ చేయండి, బీజేపీతో కలిసిన చంద్రబాబును కూడా టార్గెట్ చేయండి. ఎందుకంటే చంద్రబాబు బీజేపీతో కలవడం వల్ల బీజేపీకి అక్కడ వెయిట్ పెరిగింది, లేకపోతే బీజేపీ అనామకంగా ఉండిపోయింది. చంద్రబాబు కలవకపోతే బీజేపీకి ఏముంది పర్సంటేజ్, అక్కడ 0.8% కూడా ఓట్లు షేర్ లేదు. ఇప్పుడు చంద్రబాబు బీజేపీతో కలవడం వల్ల బీజేపీ ఏదో బలమైన పార్టీ లాగా నమ్ముతున్నారు జనం కూడా. ఎందుకంటే చంద్రబాబు దానికోసం వెంపర్లాడడం, పవన్ కళ్యాణ్ నేను బీజేపీ నాయకుల దగ్గర అనేక తిట్లు తిన్నాను, ఎంతో ఇబ్బంది అయింది నాకు పొత్తు పోపించడానికి, ఇదంతా కూడా జనాలకు విచిత్రంగా ఉంది. ఎందుకంటే 0.8% లేని పార్టీ కోసం 40% అటు ఒక 8% ఉన్న 48% ఉన్న పార్టీలు వెంపర్లాడడం అంటే విచిత్రమైన పరిస్థితి, దేశంలో ఎక్కడా ఉండదు. సో ఇటువంటి కాంటెక్స్ట్ లో షర్మిలా రోల్ ఏమి ఉండాలి? షర్మిల ప్రధానంగా టార్గెట్ ని కూటమి టార్గెట్ చేయాలి, సెకండరీగా జగన్ ని టార్గెట్ చేయాలి. అది వదిలేసి జగన్ చుట్టూ అది కూడా నేరో డౌన్ చేసేసి ఫ్యామిలీ పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయి, ఫ్యామిలీ క్రైమ్ డ్రామాలకు వెళ్ళిపోయి దీన్నే రాష్ట్ర సమస్యలాగా చూపిస్తూ ఉంది. ఆమె బిగినింగ్ లో కొంత బాగానే ఉంది, కానీ రాను రాను ఇలా అయిపోయింది, నేరో డౌన్ అయిపోయింది, బ్రాడర్ గా వెళ్లాల్సింది నేరోగా అయిపోయింది. రెండోది కాంగ్రెస్ అజెండాని ఆమె అమలు చేయాల్సింది పోయి తన సొంత అజెండాని అమలు చేసుకుంటూ సున్నితాన్ని వెంట పెట్టుకుని తిరుగుతూ, ఒక పక్క దస్తగిరి అయిన వాడు పోటీ చేస్తుంటే హత్య చేసి ఒక అంత కూడా అతనే ఒప్పుకున్న అతను పోటీ చేస్తుంటే దాన్ని ఖండించి దాన్ని ఎండగట్టకుండా అవినాష్ రెడ్డి ఏ ఎయిట్ ఉన్నాడు అతని మీద ఇప్పటి వరకు ఏ కేసు కూడా ప్రూవ్ కాలేదు, అతని నేను టార్గెట్ చేస్తూ ప్రత్యర్థిని పట్టుకొని అంత కూడా అని చెప్తూ మాట్లాడటం అనేది కాంగ్రెస్ పెద్ద దెబ్బని వాళ్ళు భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకని ఈమెకి కొంత కట్ చేయాలి, ఈమెను ఈమె కంప్లీట్ గా ఫ్రీడమ్ ఇస్తే మనకి పెంట చేసేట్టుగా ఉంది అని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఈమె మీద కొంతమందిని తీసుకొచ్చి పెట్టి వాళ్ళ ఆధ్వర్యంలో ఈమె కూడా పనిచేయాలి అనేది వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. సో మరి ఇప్పుడు ఆమెకు అనివార్యంగా, ఎందుకంటే ఆమె కాంగ్రెస్ లో ఉంది కాబట్టి కాంగ్రెస్ ని ధిక్కరించే పరిస్థితి అంత సీను ఆమెకు లేదు. సో కొంత కాంగ్రెస్ ఇన్వాల్వ్ అయ్యే కొద్దీ కొంత పాలిటిక్స్, ఈ ఇంకా ఎన్ని రోజులు ఉంది, ఇదొక 3 రోజులు, అదొక 16 రోజులు ఉంది, ఈ 16 రోజులు ఒక మారే పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ కి సంబంధించి. అంటే ఓరియంటేషన్ అయితే మారే అవకాశం ఉంది.
థ్యాంక్ యూ.